హలో గాయ్స్, లర్న్ వెన్కే స్వాగతం. ముందు టాపిక్ లో టూపుల్ గురించి చూసాం. ఈ రోజు డిక్షనరీ గురించి చూస్తాము. పైథాన్ లో డిక్షనరీ ఎలా పనిచేస్తుంది చూద్దాం. ముందుగా డిక్షనరీ అంటే ఏమి అని తెలుసుకుందాం. డిక్షనరీ అనేది కీ అండ్ వాల్యూ పెయిర్ లో పనిచేసే పైథాన్ లో కలెక్షన్ గా పనిచేస్తుంది. ఇది ఒక రకమైన ఆర్డర్ చేసిన కంటైనర్. దీని ప్రకారం వాల్యూస్ లు కీల ద్వారా స్టోర్ చేయబడతాయి. ఒకే కీలో డూప్లికేట్ వాల్యూలు అనుమతించబడవు. మీరు డూప్లికేట్ వాల్యూను రాయవచ్చు, కానీ కీలు డిఫరెంట్ ఉండాలి. ఆధార్ కార్డ్ నంబర్స్ వంటివి. మన ఒక ఆధార్ కార్డ్ నంబర్స్ లో ఇద్దరు వ్యక్తుల డీటెయిల్స్ ని సేవ్ చేయలేము. అదే విధంగా ఇక్కడ మీరు ఒక కీలో రెండు వాల్యూను స్టోర్ చేయలేరు. కీ చాలా యూనిక్ గా ఉంటాయి మరియు ఇది రిపిటేటివ్ కాదు. అర్థమైందా? మరియు ఇక్కడ కీ మారదు, కానీ దాని వాల్యూ మార్చడానికి అవుతుంది. డిక్షనరీతో మనం ఏం చేయబోతున్నాం ఇప్పుడు చూద్దాం. డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలి, డిక్షనరీతో ఎలా స్లైస్ ని చేయాలి అండ్ డిక్షనరీ మెథడ్స్ లను ఎలా ఉపయోగించాలో కూడా ఇప్పుడు చూద్దాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా మనం ప్రాక్టికల్ గా ఎలా చేయాలో మొదలు పెడదాం. ఇది పైథాన్ లో డిక్షనరీని ఎలా ఉపయోగించాలో స్పష్టమైన పిక్చర్ ని ఇస్తుంది. ప్రాక్టికల్ గా ప్రారంభిద్దాం. మొట్టమొదట డిక్షనరీ ఎలా క్రియేట్ చేయబడుతుంది. డిక్షనరీని క్రియేట్ చేయడానికి నేను D1 వేరియబుల్ ని తీసుకున్నానని అనుకుందాం. అందులో నేను డిక్షనరీని స్టోర్ చేస్తాను. నేను యాపిల్ ని 1 లో స్టోర్ చేశాను, మ్యాంగోని 2 లో స్టోర్ చేశాను, ఆరెంజ్ ని 3 లో స్టోర్ చేశాను. సరిగ్గా ఈ 1, 2 and 3 అంటే ఏమి? ఈ కీలు అన్ని డిక్షనరీగా ఉన్నాయి. నేను డూప్లికేట్ వాల్యూని రిపీటెడ్ గా స్టోర్ చేయాలనుకుంటున్నానని అనుకుందాం. నేను 4 తీసుకున్నాను మరియు యాపిల్ ని మళ్ళీ అందులో ఇన్పుట్ గా తీసుకున్నాను. ఇక్కడ మీరు ఒక పర్టికులర్ క్యారెక్టర్ ని కీగా కూడా చూడవచ్చు. నేను ఏలో బిని స్టోర్ చేశానని అనుకుందాం. ఈ విధంగా డిక్షనరీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను డిక్షనరీలో ఉన్న D1 ని ప్రింట్ చేస్తాను. మనం చేసిన డిక్షనరీ ఇక్కడ ప్రింట్ అవుతుంది. కీ అండ్ వాల్యూ ఈ రెండు పెయిర్ గా చేస్తే అది డిక్షనరీ అవుతుంది. కీను ముందుగా రాసి అండ్ వాల్యూ వచ్చి కోలన్ తర్వాత రాయబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు డేటా టైప్ ని చెక్ చేయాలనుకుంటున్నారు. డిక్షనరీ యొక్క డేటా టైప్ ను చూద్దాం. టైప్ ఫంక్షన్ మరియు D1 ని ప్రింట్ చేయండి. ఇక్కడ మీరు డిఐసిటి పొందుతారు. డిఐసిటి అనేది డిక్షనరీని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ డిక్షనరీ ఎలా క్రియేట్ అయిందో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. తర్వాత మనం చేసేది ఏంటంటే డిక్షనరీలోని కీను మల్టిపుల్ వాల్యూస్ గా స్టోర్ చేయడం. ఇది ఎలా చేయాలి? మనం ఇక్కడ లిస్ట్ ను ఉపయోగిస్తాము. డిక్షనరీలో లిస్ట్ ని స్టోర్ చేయడం. నేను D2 అనే వేరియబుల్ ను తీసుకున్నాను. అందులో నేను డిక్షనరీని చేస్తాను. నేను ఇక్కడ పైథాన్ ను రాశాను. రెండవ స్థానంలో జావాని కూడా రాశాను. ఇప్పుడు నేను ఫ్రూట్ అనే కీని చేస్తాను. దాని లోపల నేను లిస్ట్ ని స్టోర్ చేస్తాను. అవి యాపిల్, ఆరెంజ్ అండ్ మ్యాంగో. ఈ లిస్ట్ ఒక కీలో స్టోర్ చేయబడుతుంది. మీరు ఒక పర్టికులర్ కీను డిక్షనరీలో మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయాలనుకుంటే మీరు లిస్ట్ లేదా టూపుల్ ని ఉపయోగించవచ్చు. నేను ఒకే కీ పైన డిక్షనరీలో లిస్ట్ ని స్టోర్ చేయాలని రాస్తాను. ఇప్పుడు నేను డిక్షనరీ D2 ని ప్రింట్ చేస్తాను. ఇది కీ పైన ఆ లిస్ట్ ని ప్రింట్ చేస్తుంది. కీ పైన లిస్ట్ ని ఎలా స్టోర్ చేయాలి మనం ఇప్పుడే చూసాము. ఇప్పుడు అదే పద్ధతిలో మనం టూపుల్ ని కూడా స్టోర్ చేస్తాము. టూపుల్ కూడా ఒక కలెక్షన్ అన్నమాట. టూపుల్ ని డిక్షనరీలో స్టోర్ చేయండి. నేను 1 ని పైథాన్ లో స్టోర్ చేసిన D3 ని రాస్తాను. రెండవది నేను జావాలో తీసుకున్నాను. మరియు మూడవది నేను టూపుల్ ని స్టోర్ చేసిన లాంగ్వేజ్ పేరుతో ఒక కీని చేశాను. టూపుల్లో నేను జావా, పైథాన్, PHP ని స్టోర్ చేశానని అనుకుందాం.
నేను లాంగ్వేజ్ పేరుతో ఒక కీని చేశాను మరియు అందులో టూపుల్ ని స్టోర్ చేశాను. D3 ని ప్రింట్ చేసి చూడండి, అది ఇక్కడ కూడా టూపుల్ ని స్టోర్ చేసింది. సో మీరు టూపుల్ ని డిక్షనరీలో ఎలా స్టోర్ చేయవచ్చు? ఒకే కీలో టూపుల్ ని డిక్షనరీలో స్టోర్ చేయడం. సో మీరు ఒక పర్టికులర్ కీలో డిక్షనరీని టూపుల్ గా ఎలా స్టోర్ చేయవచ్చు? డిక్షనరీ యొక్క వాల్యూని యాక్సెస్ చేయడం గురించి మనం మరింత తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా చేస్తామో అది చూద్దాం. మనం టైం సేవ్ చేయడానికి 1వ డిక్షనరీనే కాపీ పేస్ట్ చేస్తాము. ఇప్పుడు నేను D1 అయిన కరెంట్ డిక్షనరీని ప్రింట్ చేస్తాను. అది కరెంట్ డిక్షనరీ అయ్యింది. ఇప్పుడు నేను వాల్యూస్ ని యాక్సెస్ చేయాలి. మీరు మల్టిపుల్ వేస్ లో వాల్యూస్ ని యాక్సెస్ చేయవచ్చు, అది ఎలాగో చూద్దాం. కీని ఉపయోగించి వాల్యూను యాక్సెస్ చేయవచ్చు. నేను వేరియబుల్ D1 ని తీసుకొని మనం 3వ కీని ఉపయోగిస్తాము. ఎక్స్ లో స్టోర్ చేయబడింది. ఎక్స్ ని ప్రింట్ చేయండి మరియు బయట ఆరెంజ్ కనిపిస్తుంది, అంటే 3వ కీ యొక్క వాల్యూ బయటకు వచ్చేస్తుంది. గెట్ మెథడ్ ని ఉపయోగించి మరో మెథడ్ ఉంది. గెట్ మెథడ్ ని ఉపయోగించి వాల్యూను యాక్సెస్ చేయండి. మనం దీన్ని ఎలా చేస్తామో, మనం మళ్ళీ D1 డిక్షనరీని ఉపయోగిస్తాము. D1 డాట్ మెథడ్ వస్తుంది. నేను ఇక్కడ 1 రాశానని అనుకుందాం, సరేనా? మనం గెట్ ని ఉపయోగించి స్టోర్ చేసిన y అనే మరో వేరియబుల్ ని ఇక్కడ తీసుకోవాలి. మనం y ప్రింట్ చేసాము మరియు చూడండి, మనకు యాపిల్ వచ్చింది. అర్థమైందా? మీరు ఈ విధంగా గెట్ మెథడ్ ని కూడా ఉపయోగించవచ్చు. ఇంతకు నేను చెప్పింది మీకు అర్థమైందా? సరే, మరి ఇప్పుడు నేను అన్ని ఐటమ్స్ ను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఐటమ్ మెథడ్స్ ని ఉపయోగించి వాల్యూను యాక్సెస్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను వేరియబుల్ z తీసుకున్నానని అనుకుందాం. ఈ D1 డాట్ ఐటమ్స్ మెథడ్ ఉంది. z ని ప్రింట్ చేయండి. అన్ని వాల్యూలు టూపుల్ గా అండ్ లోపల టూపుల్ గా వస్తాయి. అవి కీ అండ్ వాల్యూ పెయిర్ కాంబినేషన్స్ లో లిస్ట్ గా ఉంటాయి. ఇది ఒక టూపుల్ ని లిస్ట్ లోకి అందిస్తుంది. ఈ విధంగా ఐటమ్ మెథడ్ ఉపయోగించబడుతుంది. అర్థమైందా? తర్వాత డిక్షనరీలో వాల్యూస్ ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. వాల్యూస్ ని మార్చండి. మనం దీన్ని ఎలా చేస్తామో, దీనికి చాలా సింపుల్ వే ఉంది. మనం మరోసారి D1 డిక్షనరీని తీసుకుంటాము. నేను ఆరెంజ్ కి బదులుగా కీవీని 3వ దాంట్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. స్క్వేర్ బ్రాకెట్ లోని D1 ను రాయండి, 3వ కీని రాయండి. మనం ఇక్కడ ఆరెంజ్ కి బదులుగా కీవీ అని రాస్తాము. అప్డేట్ అయిన D1 డిక్షనరీను ప్రింట్ చేయండి. ఆరెంజ్ కి బదులుగా 3వ కీలో కీవీని డిస్ప్లే చేయబడిందని మీరు చూశారా? ఈ విధంగా మీరు డిక్షనరీ కీని ఉపయోగించి కీవీని స్టోర్ చేయవచ్చు. నేను దానిని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. అవును, దానిని ఒకటే అప్డేట్ చేయాలి. కానీ నేను అప్డేట్ మెథడ్ ని ఉపయోగించి అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో చూద్దాం. అప్డేట్ మెథడ్ ని ఉపయోగించి డిక్షనరీను అప్డేట్ చేయండి. నా దగ్గర ఇప్పటికే డిక్షనరీ ఉంది, కాబట్టి నేను కరెంట్ డిక్షనరీను ఇక్కడ ప్రింట్ చేస్తాను. నా కరెంట్ డిక్షనరీ కీవీలో ఉంది. ఎందుకు? ఎందుకంటే మనం డిక్షనరీని దాని కీతో ముందే అప్డేట్ చేస్తాము. ఇప్పుడు మనం అప్డేట్ మెథడ్ ని ఉపయోగించి అప్డేట్ చేస్తాము. అప్డేట్ మెథడ్ ని ఉపయోగించి డిక్షనరీను అప్డేట్ చేయండి. చాలా సింపుల్ వేగా ఉంది కదా. D1 డాట్ అని అప్డేట్ చేయండి. మీరు కీ మరియు వాల్యూ రెండింటినీ పాస్ చేయాలి. 2వ దాంట్లో మ్యాంగోకు బదులుగా బనానాని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను నా అప్డేటెడ్ డిక్షనరీ D1 ని ప్రింట్ చేస్తాను. 2వది బనానా అని మీరు చూడవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు క్లియర్ గా ఉందని అనుకుంటున్నాను. సో మీరు డిక్షనరీలోని వాల్యూస్ ను ఈ విధంగా చేంజ్ చేయవచ్చు. తర్వాత మనం డిక్షనరీ నుండి వాల్యూస్ ను ఎలా తొలగించాలో చూద్దాం. నేను కొత్త సెల్ తీసుకున్నాను, మార్క్ డౌన్ చేసుకుంటాను. డిక్షనరీ నుండి వాల్యూస్ ను రిమూవ్ చేయడం ఎలానో చూద్దాం.
ముందుగా మనం పాప్ మెథడ్ ని ఉపయోగిస్తాము. పాప్ మెథడ్ ని ఉపయోగించడం ఎలా? ముందుగా మనం కరెంట్ డిక్షనరీ D1 ని ప్రింట్ చేస్తాము. ఇది కరెంట్ డిక్షనరీగా ఉంది. ఇప్పుడు మనం దాని నుండి వాల్యూస్ ని రిమూవ్ చేయడానికి పాప్ మెథడ్ ని ఉపయోగిస్తాము. పాప్ మెథడ్ దేనికి ఉపయోగించబడుతుంది? ఇది ఇప్పుడు లాస్ట్ వాల్యూను రిమూవ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. D1 డాట్ పాప్ గా ఉంది. అప్డేట్ అయిన డిక్షనరీను ప్రింట్ చేయండి. ఏం జరుగుతుందో చూద్దాం. అప్డేట్ అయిన డిక్షనరీ ఎందుకు ఎర్రర్ గా వస్తుంది? పాప్ కనీసం 1 ఆర్గ్యుమెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. 0 వచ్చింది అని మెసేజ్ పాప్డ్ అప్ చేయబడింది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ పాప్ లిస్ట్ లో ఉండేలా ఉండకపోవచ్చు, సరేనా? మనం దాన్ని లిస్ట్ లో ఉపయోగించినప్పుడు మాత్రమే ఇది లాస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. కానీ మనం దానిని డిక్షనరీలో ఉపయోగించినప్పుడు మీరు ఒక కీని పాస్ చేయాలి. ఇది దాని కీ అండ్ వాల్యూ రెండు పెయిర్గా అయ్యి ఒక కాంబినేషన్స్ లో స్టోర్ చేసింది. ఎందుకు? ఇప్పుడు నేను ఇక్కడ 2ని పాస్ చేశాను అనుకుందాం. అది ఇక్కడ నుండి మ్యాంగో కీని రిమూవ్ చేస్తుంది. ఇది మనం చేసిన కరెంట్ డిక్షనరీ, కానీ అప్డేట్ అయిన డిక్షనరీ ఇక్కడే ఉంది, సరేనా? ఇలాంటి ఇతర మెథడ్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్ వచ్చి పాప్ ఐటమ్ మెథడ్ అన్నమాట. పాప్ ఐటమ్ ని ఉపయోగించడం ఎలా? సో పాప్ ఐటమ్ ఏం చేస్తుంది ఇప్పుడు చూద్దాం. కరెంట్ డిక్షనరీ ఏది? మన కరెంట్ డిక్షనరీ ఇదే, D1 డాట్ పాప్ ఐటమ్ మెథడ్. దీనిలో మనం అప్డేటెడ్ డిక్షనరీ D1 ను ప్రింట్ చేస్తాము. ఇక్కడ లాస్ట్ వాల్యూని తీసుకుంటాము, అంటే ఇది లాస్ట్ వాల్యూను పాప్ చేసింది. ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి, మీరు లాస్ట్ వాల్యూను రిమూవ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు పాప్ ఐటమ్ ని ఉపయోగిస్తారు. మరియు మీరు పర్టికులర్ కీ ద్వారా వాల్యూను రిమూవ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు పాప్ మెథడ్ ని ఉపయోగిస్తారు, సరేనా? మరొక మెథడ్ ఏంటంటే డెల్ మెథడ్ ని కూడా ఉపయోగించవచ్చు. కరెంట్ డిక్షనరీ ఏది? ఇప్పుడు నేను దాన్ని డెల్ మెథడ్ ని ఉపయోగించి రిమూవ్ చేయాలంటే మనం దాన్ని ఎలా చేస్తామో, D1 మరియు నేను ఇక్కడ 1ని పాస్ చేసినట్లుగా మనం ఇక్కడ ఒక కీని పాస్ చేస్తాము. అప్డేట్ అయిన డిక్షనరీను ప్రింట్ చేయండి. 1లో ఉన్న కీ మరియు వాల్యూ ఇక్కడ రిమూవ్ అవడం మీరు చూశారు. ఈ విధంగా డెల్ మెథడ్ ని ఉపయోగించి స్పెసిఫిక్ కీని రిమూవ్ చేయడానికి అవుతుంది. చివరిగా మనం లాస్ట్ మెథడ్ ఏంటంటే క్లియర్ మెథడ్. క్లియర్ మెథడ్ ని ఉపయోగించడం ఎలా? ఇది కరెంట్ డిక్షనరీగా ఉంది. క్లియర్ డిక్షనరీ మొత్తం డిక్షనరీని క్లియర్ చేస్తుంది. ఇప్పుడు నేను అప్డేట్ అయిన డిక్షనరీను ప్రింట్ చేస్తాను. అంతా ఖాళీగా ఉంది, చూడండి. ఈ మెథడ్స్ ను ఉపయోగించడం ద్వారా మీరు డిక్షనరీ నుండి వాల్యూస్ ను రిమూవ్ చేయవచ్చు. నేను డిక్షనరీలోని కొన్ని స్పెసిఫిక్ కీస్ ను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అనుకుందాం. నేను దాన్ని ఎలా చేస్తాను? కీ మాత్రమే ప్రింట్ అవ్వాలి. డిక్షనరీ నుండి మాత్రమే కీలను యాక్సెస్ చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను కే అనే వేరియబుల్ ని తీసుకుంటాను. డిక్షనరీ అవైలబుల్లో ఉంది. ఇప్పుడు నేను డిక్షనరీ కీలను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. D1 డాట్ కీ మెథడ్ గా ఉంది. కీ కే ప్రింట్ చేయండి. అన్ని కీలు ఇక్కడ ప్రింట్ చేయబడినట్లుగా మీరు చూడవచ్చు. అన్ని కీలు 1, 2, 3, 4, A అన్ని కీలు లిస్ట్ లో చేయబడ్డాయి. మనం కూడా అదే మేనర్ లో వాల్యూస్ ను ప్రింట్ చేయవచ్చు. డిక్షనరీ నుండి వాల్యూ వరకు ఉంటుంది. నేను ఇక్కడ వేరియబుల్ V తీసుకుంటాను. D1 డాట్ వాల్యూ కూడా ఉంది. V డిక్షనరీ వాల్యూస్ ను ప్రింట్ చేయండి. దీన్ని రన్ చేయండి అండ్ వాల్యూస్ మాత్రమే బయటకు రావడం మీరు గమనించవచ్చు. ఈ విధంగా మీరు కీస్ అండ్ వాల్యూస్ చుట్టూ పని చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో పైథాన్ లో ఫంక్షన్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. థ్యాంక్ యూ గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.